అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ మిషఫ్ యాదగిరి గారు ఒక సరికొత్త మంచి జ్యూస్తో మీ ముందుకు వచ్చాడు ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి అంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే మలబద్ధకం అనేది ఉండకూడదు ఈజీగా డైజెషన్ అవ్వాలి ఈ రెండు మనము అజాగ్రత్త పడడం వల్ల డైజెషన్ సరిగ్గా కాకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళందరూ ఆ ప్రాబ్లం ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళందరూ తరచుగా ఇప్పుడు నేను చేసే రెసిపీని మీరు చూడగలిగి దాన్ని ఆచరించి మీరు కూడా తయారు చేసుకొని తాగినట్టయితే మీ రోగాన్ని మీ చేతుల ద్వారానే నిర్మూలించుకోవచ్చు ముల్లంగి మజ్జిగకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దోసకాయ ముక్కలు ముల్లంగి అల్లం ముక్క పెంకు ఉప్పు మిరియాల పొడి మజ్జిగ కొత్తిమీర చాలా వరకు పెరుగు ఇష్టంగా తింటుంటారు అందరూ గడ్డ పెరుగు ఇంకా ఇష్టంగా తింటుంటారు కానీ మజ్జిగలో ఉన్న గుణాలు ఇరవై ఆరు రోగాలను నయం చేసే గుణం మజ్జిగలో ఉంది అదేవిధంగా ముల్లంగి చూడండి అసలు కిడ్నీలో ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా అదే డైజెషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ముల్లంగి విపరీతమైన మనకు ఒక యాంటీబయాటిక్ అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే ముల్లంగి ఈ ముల్లంగితో నిజంగా మజ్జిగ చేసుకుంటే అసలు మజ్జిగలు చూసాము కానీ ముల్లంగి జ్యూస్ చూసాం కానీ ముల్లంగి మజ్జిగ మరి విచిత్రంగా మీరు అందరూ అనుకుంటారు కొన్ని విచిత్రాలను మనము ఆస్వాదించగలిగితేనే మనము అనారోగ్యాల నుంచి మంచి ఆరోగ్యవంతులం అవ్వడానికి ఒక సంకల్పం పోనినట్టుగా ఉంటుంది ఈ విధంగా మనకు కావలసినంత డైరెక్ట్గా ముల్లంగి తినమంటే ఎవ్వరు తినరండి ఎందుకంటే అది వాము ఉంటుంది ఒకగరొగరు ఉంటుంది ఇష్టపడం విధంగా మజ్జిగలో వేసుకొని మనం తాగినట్టయితే మజ్జిగ కూడా ప్లెయిన్ కాకుండా మసాలా మజ్జిగలాగా ఉంటుంది తాగేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు తెలియకుండానే మన రోగాన్ని మనం నిర్మూలించుకోవచ్చు ఇప్పుడు మనము ముల్లంగి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అంటే ముల్లంగి ఎంత వేసుకోవచ్చు దోసకాయ ముక్కల్ని ఎంత వేసుకోవచ్చు అని చెప్పేసి అందరి డౌటు సమపాలుగా తీసుకోండి ముల్లంగి దోసకాయ చూడండి దీంట్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ ఒక ఔషధమే దీంట్లో ముక్కలు వేసాం అసలు పూర్వకాలంలో ఎలర్జీ వస్తే ఈరోజు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే చెకప్ చేయించుకోవాలి స్కా స్కానింగ్ చేయాలి ఇంకా రకరకాల స్కానింగ్లు చేసేయాలని చెప్పి పరిగెడుతూ ఉంటాం మనం పూర్వకాలంలో దురద వచ్చినా ఎలర్జీలైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే అల్లము తేనె రెండు కలిపి ఇచ్చేవాళ్ళు చక్కగా రో ఒక రెండు లేదా మూడు రోజులు మనము ఎంటీ స్టమక్తో తినగలిగితే అల్లం తేనె తింటే ఎలర్జీస్ కూడా దురద ఉన్న ఏమైనా చిన్న చిన్న క్రాషెస్ వచ్చినా అన్నీ కూడా నయమవుతాయని పెద్దవాళ్ళు ఇచ్చేవాళ్ళు మేమైతే తినేవాళ్ళం ఇప్పుడు మనకు చెప్పేవాళ్ళు లేరు మనం ఆచరించడము లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వంటింట్లోనే ఒక పెద్ద ఔషధం ఉంది దాన్ని మనం గుర్తించి దాన్ని మనం తీసుకున్నట్టయితే చాలా ఆరోగ్యవంతులుగా ఉంటాం ఇప్పుడు ఇంకా మిరియాల పొడి చూడండి అసలు ఇందులో వేసే ప్రతి ఎంక్రీడింగు నిజంగా ఒక ఔషధమే అని చెప్పవచ్చు మనం మామూలుగా ఉప్పు రెగ్యులర్గా ఉప్పులు కూడా మనము కూరల్లో వేసుకొని తింటూ ఉంటాం దాంట్లో కూడా ఒక ప్రమాదకరం ఏంటంటే దొడ్డుప్పు వాడండి ఎక్కువ శాతం సన్నుప్పు వాడినప్పుడు వంటల్లోనే వేసుకోండి కొంచెం తక్కువ అయిందని చెప్పేసి మనము అప్పుడప్పుడు పైనుంచి వేసుకొని తింటూ ఉంటాం ఆ పైనుంచి వేసుకొని తినడం కూడా చాలా ప్రమాదకరం కాబట్టి మీరు సరిపడ ఉప్పు ఫస్ట్ చెక్ చేసుకొని కుక్ చేసేటప్పుడే వాడండి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసాం ఇంకా చివరగా ఏంటంటే మనకు కొత్తిమీర కూడా కొత్తిమీర నిజంగా అసలు పెద్దవాళ్ళు దీన్ని ఎందుకు ఈ విధంగానే మనకు పూడ్చి చెప్పారో మనకు అర్థం కాదు కొత్తిమీర కూడా ఇందులో వేసుకున్నాం ముల్లంగి ముక్కలు దోసకాయ ముక్కలు కొత్తిమీర అల్లం ముక్క మిరియాల పొడి పింకు ఉప్పు వేసుకున్నాం ఇంకా చివరగా మనకు కావాల్సిన మజ్జిగ అంటే దీంట్లో కూడా మీ అందరి డౌట్ రావచ్చు మరి అన్నీ వేసినప్పుడు చిక్కగా ఉంటుంది కదా అనుకుంటే కాదండి చిక్కగా కాకుండా కొద్దిగా మనం పల్చగా తీసుకోవాలి మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు ఉప్పు కొద్దిగా తక్కువ పడుతుంది ఇంకా కొంచెం కలుపుకుందాం ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి మలబద్ధకము మనము నిర్మూలించడానికి ఒక ఔషధాన్ని తయారు చేస్తాం నిజంగా ఇదంతా కూడా మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి చేసుకున్నారు చెప్ చాలా బాగుంది కానీ ఎప్పుడు తీసుకుంటే మనకు అది ఈజీగా డైజెషన్ అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ డౌట్ ఉంటుంది ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్ తీసుకోవచ్చు సేమ్ యాజీస్గా నైటు నిద్రించే ముందు ఒక గంట ముందు ఎనిమిది నైన్ ఓ క్లాక్ నిద్రిస్తే ఎయిట్ ఓ క్లాక్ తీసుకొని మనము తాగి కొద్దిసేపు అట్ట వాకింగ్ చేసి నిద్రించినట్టయితే మీకు చక్కగా నిద్ర పట్టడానికి కూడా ఒక మెడిసిన్లా పనిచేస్తుంది నిద్రించిన తర్వాత మళ్ళీ మనకు ఈజీగా డైజెషన్ అయ్యి ఇది తరచుగా వారంలో రెండు మూడు సార్లు మనము తీర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మలబద్ధకం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ కూడా నిర్మూలించుకోవచ్చు ముల్లంగి మిల్క్ నిత్యం మన మన కళ్ళ ముందు కనబడుతుంటాయి మనము ఏం చేయాలో తెలియక కంఫ్యూజ్తో మనము నిజంగా దాన్ని తినడానికి కానీ తాగడానికి కానీ ఇష్టపడం కాబట్టి ముల్లంగి మన ఇంట్లో ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా పేరెంటాలకు వెళ్ళిన రోజు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు సలాడ్స్లో ఖచ్చితంగా ముల్లంగి అండ్ బీట్రూట్ కనబడుతుంటుంది ఉల్లిపాయలు ఇష్టంగా తింటాము కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ మనం దాని జోలికి అమ్మ అమ్మాయి ఎందుకులే అని చెప్పేసి దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం కానీ ఇలా మనము డైరెక్ట్గా తినలేము కాబట్టి ఈ రూపకంగా మనం ముల్లంగిని బటర్ మిల్క్ని కలిపి తాగినట్టయితే మలబద్ధకము శాశ్వతంగా నిర్మూలించుకోవచ్చు తరచుగా తాగుతూ ఉంటే దీంతో పాటు ఇంకొక మంచి ఈజీగా మీ అందరికీ టిప్ చెప్తాను ఎక్కువగా మలబద్ధకం ఉన్న వాళ్ళందరికీ ఉదయము లేవంగానే టీ కాఫీలు కొంచెం అవాయిడ్ చేసి గోరువెచ్చని నీటిలో ఒక అర టీ స్పూను ఆమ్లం వేసుకొని చక్కగా కలుపుకొని తరచుగా సేవించినట్టయితే మలబద్ధకము నుంచి విముక్తులు అవుతారు ఈ టిప్పు మీరు అందరు కూడా ఆచరించండి చూసారు కదా ఈ చక్కటి ఆరోగ్యకరమైన మిల్క్ను మీరందరూ కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని మనసావాచ కోరుకుంటున్నాడు మిషఫ్ యాద్గిరి గారు అందరికీ నమస్కారం